బతుకమ్మ అనగానే తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక తెలంగాణ ప్రజలకు ఓ ప్రత్యేకమైన పండగ ఈ పండగ వస్తే చాలు పట్నం పల్లె అని తేడా లేకుండా ఊరు ఊరంతా కలిసి ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఇక ఇవాటు నుంచి బతుకమ్మ పండుగ సంబరం ప్రారంభమైంది తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు అతిపెద్ద పండగైన బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి ఏ వీధి చూసినా ఏ వాడకపోయినా బతుకమ్మ ఆటలే చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలిదాకా అందరూ కలిసి ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు తొమ్మిది రోజుల పాటు ఎంతో ఘనంగా కొనసాగే బ్రతుకమ్మ వేడుకలతో ప్రతి వీధి శోభాయమానంగా కనిపిస్తుంది రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో అంటూ ఉయ్యాల పాటలు జానపదంలో నుంచి వచ్చే తెలంగాణ పాటలతో రాష్ట్రం మారుమోగిపోద్ది నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు మహిళలు ఎంతో ఘనంగా నిర్వహించే ఈ పండుగకు ఎంతో విశిష్టత కూడా ఉంది అడవి పూలైన గుమ్మడి తంగేడు బంతి గునుగు తామర లాంటి పూలతో అందంగా అలంకరించి అనంతరం వాడవాడన మహిళలంతా ఒకే చోట చేరుకొని సాయంత్రం సమయాల్లో అమ్మవారి పాటలు జానపద నృత్యాలు కోలాటలు ఇలా రకరకాలుగా తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని కొలుస్తారు తొమ్మిదో రోజున పెద్ద బతుకమ్మలను పేర్చి మహిళలంతా వాయినాలు ఇచ్చుకొని గ్రామ చెరువులో బ్రతుకమ్మలను నిమజ్జనం చేస్తారు వివిధ రకాలైనటువంటి పూలతో అందంగా అలంకరించిన పూల బతుకమ్మలను గ్రామంలోని చెరువుల్లో నిమజ్జనం చేయడం మానవాయితీ అయితే అనాదిగా వస్తున్న ఈ ఆచారం వెనుక శాస్త్ర పరిజ్ఞానం కూడా ఉందని పెద్దలు అంటున్నారు వర్షాకాలంలో వచ్చి చేరిన నీటిలో ప్రజలకు హాని చేసే అతి సూక్ష్మ క్రిములు ఉంటాయని చెరువులో వేసే బతుకమ్మలతో కూడా క్రిములు నశింప చేస్తాయని ఇక దీంతో చెరువు నీటిని వాడిన వారికి కలరా మలేరియా లాంటి వ్యాధులు సోకకుండా ఉంటాయని చెబుతున్నారు ఇక అలాగే శరదృతువు ప్రారంభమయ్యే ప్రారంభమయ్యే శరన్నవరాత్రులలో గౌరమ్మ రూపంలో అమ్మవారిని కొలుస్తుంటారు అయితే పూలన్ని శ్రీ చక్ర స్వరూపంలో పేర్చి అందులో మధ్యన పసుపుతో తయారు చేసిన గౌరమ్మలను ఉంచి అమ్మవారి పాటలతో ప్రదక్షిణా పూర్వకంగా తిరగడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని భక్తుల విశ్వాసం భాద్రపద అమావాస్య మొదలుకొని ఎనిమిది రోజుల పాటు చిన్న బ్రతకమ్మలను పేర్చిన మహిళలు తొమ్మిదవ రోజున పెద్ద బ్రతకమ్మలను తయారు చేసి పూజించిన అనంతరం ఆట పాట గంటల నడుమ గ్రామంలోని నిర్దేశిత ప్రాంతానికి వెళతారు మహిళలందరూ ఒక దగ్గర చేరుకొని కొత్త బట్టలు సత్తు పిండ్లు ఇలా అన్ని సమకూరుకున్న తర్వాత వాయినాలు ఇవ్వడంతో బ్రతుకమ్మ పండగ పూర్తవుతుంది తొమ్మిది రోజుల పాటు మహిళలు చేసుకునే అతి పెద్ద పండగ కూడా బతుకమ్మ అనే చెప్పవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు నీ ఇల్లే కాదు నీ ఊరు కూడా నీదే ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది హిట్ టీవీ ఇది సామాన్యుడు టీవీ